అందరు మొహాలు తగిలిపోతున్నాయి, మంచి ఎనర్జీతో కొన్నారు, ఏంటి విషయం? అంటే మీరు వచ్చారు కదా సార్, మీ ఎనర్జీ మాకు బాగా సేఫ్. మామూలుగా చెప్పు, మీరు వచ్చారు కదా సార్, మీ ఎనర్జీ బాగా. ఇంకా మామూలుగా చెప్పు, మీరు వచ్చారు కదండి, మీ ఎనర్జీ ఇది కరెక్ట్గా ఉంది. ఇంకెన్ని విషయాలు? అంటే సార్ సినిమా బాగా వచ్చిందని బాగా న్యూస్లో ఉన్నాం సార్. అదే తెలుస్తుంది, ముఖ్యంగా ఈ రెండు ముఖాలు కాదు, మూడు ముఖాలు. ఈ మూడు ముఖాలు ఇంకా కనుక ఫస్ట్ టైం, మరి ఇద్దరు ఫస్ట్ టైం కదా. తను కంచెల పాలు చేసావు కదా నువ్వు, ఆల్రెడీ ఏం చేసాను ఫస్ట్ టైం, సో బాగా ఎక్కువ ఎక్కువ వెలుగుతున్నాయి బాగా, కాకపోతే అతను కొంచెం వీసీపీ ఉన్నాడు అంతే. అదే అన్ఎక్స్పెక్టెడ్ గా తోచేసారు. పెళ్ళైందా? అవలేదు సార్. గర్ల్ ఫ్రెండ్? లేదు. ఎందుకు? ఇంకా దేనికి అంటున్నాను, లైఫ్ లో ఆపోజిట్ లేకపోతే క్రియేటివిటీ తక్కువ, తెలుసా విషయం? తెలీదు సార్, ఈసారి ట్రై చేస్తాం సార్. ఒక రకంగా చెప్పనా, ఊరికే సరదాగా కానీ పెళ్లి కంగారం లేదు, మెల్లిగా చేసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. గోల్డీ, ఆ పేరేంటి? గోల్డీ. గోల్డీ బాగుంది, డిఫరెంట్ గా ఉంది పేరు. సో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? I couldn't have asked for a better first film. Telugu, sir. Telugu, Telugu. Chala happy gun asal mimmal kalavaledu nenu on board ainappudu nunchi, but I have to tell you from the bottom of my heart, thank you so much naaku ee opportunity ichinanduku. And nenu naaku sir first narration ichinappudu naaku appude ekkesindi character, I didn't have time to prepare myself, kaani the whole experience kaani acting kaani Mangaratnam క్యారెక్టర్ కానీ నాకు చాలా హ్యాపీగా. వీళ్ళు ఏనా ఆయన కంగారు పెట్టారా? నో నో, కంగారు పెట్టారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ జనాలకి మా సినిమా చూపించడానికి. డెఫినెట్ గా నేను కూడా అదే వెయిటింగ్. నువ్వు నిత్యం అవును ఆల్రెడీ చేసావు కదా, చాలా ఆర్టిస్ట్ గా చేసావు, దాంట్లో ఇప్పుడు హీరోయిన్. చాలా బాగుంది. అంటే ఫస్ట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు సార్ ఏమన్నారంటే, నువ్వే బాగుంటావు క్యారెక్టర్కి, నీకు బాగా సెట్ అవుతుంది అని నన్ను అంటే బాగా బాగా అడిగి తీసుకున్నారు. నాకు చాలా నచ్చింది. అంటే లైక్ ఓన్ చేసుకుని మరీ చేశాను ఈ క్యారెక్టర్, చెప్పేటప్పుడే బాగా ఎక్కుతుంది జనాలకి క్యారెక్టర్ అనుకుని చేశాను, నాకు చాలా నచ్చింది. అండ్ ఈ మూవీకి మీరు ప్రొడ్యూసర్గా ఉండడం నా పరిస్థితి ఏమని సార్, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ యాక్చువల్లీ. అంటే స్టోరీ రాసుకుని నరేట్ చేస్తున్నప్పుడు ఆర్టీ టీమ్వర్క్స్ బ్యానర్ ఉందని తెలుసు, కానీ బయట వాళ్ళతో చేస్తారు, కొత్త వాళ్ళతో, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. బేసిక్గా నేను అలా వచ్చినాను కాబట్టి నేను అలా అదే అలా అనుకుందే ఓపెన్ చేసింది. నాకు యాక్చువల్గా ఏంటంటే సార్, శాలిని గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, వెళ్ళి కథ నరేట్ చేసినప్పుడు ఏంటి ఆర్టీలో చెప్తావా అన్నారు. అదేంటండి చేస్తారా అని అడిగా, అడిగితే లేదు లేదు, దే ఆర్ లుకింగ్ ఫర్ యంగ్ టాలెంట్ అన్నారు. సరే అండి వచ్చి చెప్తానన్నారు. వచ్చి చెప్పినప్పుడు మాత్రం ఒకటి ఫిక్స్ అయిపోయాను సార్, కన్ఫామ్. అంటే ఇప్పటిదాకా స్టార్స్తో వర్క్ చేశాను సార్ యాజ్ ఏ ఏడీ, బట్ డైరెక్టర్గా అయితే కథ నరేట్ చేయలేదు. సో ఫిక్స్ అయిపోయా సార్, నర్వస్ ఉంది, వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తంతు దిది, ఓకే వర్కౌట్ కాదు అనుకుని వచ్చి చెప్పా సార్. చెప్పిన తర్వాత మీరు సెకండ్ థాట్ కూడా లేదు, ఇమ్మీడియట్ కథ చాలా బాగుంది ఇమ్మీడియట్ చేసేద్దాం అన్నారు. నేను షాక్ యాక్చువల్లీ, నిజమేనా నేనేనా కథ చెప్పింది, ఓకే అయిందా అర్థం కాలేదు సార్. తర్వాత బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ రిలీజ్ అయ్యారు. చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు, చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు ఫస్ట్ టైం చెప్పినప్పుడు. నాకు చాలా మార్క్ నరేషన్స్ ఇచ్చాడు సార్ ముందు వచ్చేకన్నా ముందు, కనిపిస్తుంది ప్రతి ఒక్క చెప్పే స్టోరీ కూర్చోబెట్టి. ఇది జోకింగ్ సార్, మార్క్ నరేషన్ సెపరేట్. చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు, నాకు నచ్చింది దాన్ని చెప్పిన ప్రతి ఒక్క విధానం నచ్చింది. నేను చెప్తున్నాను అబద్ధం చెప్తాను సార్. మీరేంటి సరే, నువ్వంటే ఇంకా నేను అడగట్లేదు నీ ఎక్స్పీరియన్స్ లేదు బోల్డ్ అంత. నీకు ఫస్ట్ ఏమో నాతో ఫస్ట్ ఏమో అలా వచ్చావా ప్రొడక్షన్ హౌస్ లో వాళ్ళిద్దరితో మా ఫస్ట్ టైం, మీ ఇద్దరు ఫస్ట్ టైం? ఒక రకంగా చెప్పాలంటే నేను కూడా ఫస్ట్ సెకండ్ టైమే కదా, అలా నేను కొత్తే కదా ప్రొడక్షన్ దాంట్లో. బట్ వన్ థింగ్, నేను సినిమా చూసిన తర్వాత నాకు వెరీ కాన్ఫిడెంట్, నాకు తను ఏమైతే చెప్పాడో దానికంటే బెటర్గా ఉంది తప్ప తగ్గల. నేటివిటీ విపరీతం, మంచి నేటివిటీ మీద కమాండ్. గుడ్ ఏ ఊరు అసలు నీది? ఏ ఊరు? బెంగళూరు. బెంగళూరు కన్నడిగా? నో నో, తెలుగు. తెలుగు అక్కడ బాగుంది. నువ్వు? తుని, ఈస్ట్ గోదావరి. ఈస్ట్ గోదావరి. ఇక్కడ హైదరాబాద్. హైదరాబాద్ వచ్చిన అయింది ఒక టూ ఇయర్స్ అయింది. టూ ఇయర్స్ అయింది సార్. అసలు చాంద్ర ఎలా వచ్చింది? అవును సార్, అసలు ఫస్ట్ ప్రొడక్షన్ హౌస్ పెట్టాలని కంగారు ఏంటన్నా?
వన్ బై వన్ అడగవచ్చు కదా, ఇది కంగారు పెడతారు నన్ను, మీరు కంగారు పడి నన్ను కంగారు పడతారు అనేసి. అసలు ప్రొడక్షన్ హౌస్ పెట్టాలని అది ప్రొడక్షన్ హౌస్ పెట్టే ఉద్దేశం వాళ్ళు ఎప్పటి నుంచో ఉంది, చేద్దాం కొత్త కొత్త కాన్సెప్ట్లు వస్తున్నాయి కదా అన్ని. అండ్ ఇటీవల కాలంలో కొత్త కొత్త ఇవన్నీ చూస్తున్నాం కదా మొత్తం రకరకాల, సో బాగుంటుంది. అండ్ న్యూ ఏజ్ కొత్త కొత్త వింటున్నాను, వై నాట్ అనిపించి చేయటం, తర్వాత తను రావటం, అంతకుముందు మట్టి కుస్తీ చేయటం, తర్వాత ఇది చేయటం. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్. సార్ మీరు ఒక స్టార్ హీరో అయ్యండి, ఎలా గుర్తుపెట్టుకుంటారు నేమ్స్ అండ్ ఫిలిమ్స్? వాళ్ళ ఫిలిమ్స్ మంచి పర్ఫార్మెన్సెస్ చూడంగానే నాకు బేసిక్గానే అది మైండ్లో ఉండిపోయి వెంటనే వాళ్ళతో మాట్లాడాలి, చెప్పలేదు. టెక్నీషియన్ అవ్వచ్చు, యాక్టర్స్ అవ్వచ్చు, ఏదైనా మ్యూజిక్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, వాటి వెంటనే. ఎందుకంటే నేను ఫస్ట్లో వచ్చినప్పుడు నా వర్క్ చూసి ఎలా అయితే అందరూ అప్రిషియేట్ చేశారో, సో డెఫినెట్గా వాళ్ళు కూడా ఎంకరేజింగ్ ఉంటుంది. నాకు ఇష్టం, అది బాగా ఇష్టం, షేర్ చేసుకోవటం ఇష్టం నాకు, వాళ్ళ టాలెంట్ వాళ్ళు ఎలా చేశారు ఏంటి అనేది. సత్యకి ఫస్ట్ ఎప్పుడు చేసిన సత్య అనేది ఏ వర్క్? స్వామిరారానా? స్వామిరారా ఫస్ట్ సినిమా కదా నీకు, ఫస్ట్ సినిమా కదా, ఆల్మోస్ట్ ఫస్ట్ సినిమా అది. కంచుల బాలనతో తిన్న వారికి ఇలా మొత్తం ఆ సినిమా నచ్చి, బట్ నేను నోటీస్ చేయలేదు, చైల్డ్ ఆర్టిస్ట్ గారికి పెద్దగా నోటీస్ చేయలేదు. ఇప్పుడు నోటీస్ చేశాను ఈ సినిమాలో. అసలు ఐ డింట్ ఎక్స్పెక్ట్ బోత్ ద గర్ల్స్ సూపర్. యాక్చువల్లీ అసలు నేనైతే చాలా హ్యాపీ ఉన్నాను సార్. మీరు యూనో చాలా కొంతమంది లోకల్ టాలెంట్ కానీ న్యూ టాలెంట్ కానీ ఎంకరేజ్ చేస్తారు. లోకల్ టాలెంట్ కాదు, న్యూ టాలెంట్. న్యూ టాలెంట్ గుడ్, నాకు ఇష్టం పర్ఫార్మెన్స్. బట్ ఏంటంటే ఒకటి ఇంకోటి ఉంది, మీరిద్దరు ముగ్గురు కొత్త వాళ్ళైనా సరే మీరు ఫస్ట్ టైంలా చేయాల, నువ్వు ఫస్ట్ టైంలో చేయలేదు, నువ్వు ఫస్ట్ టైం కూడా ఫస్ట్ టైంలో చేయలేదు, అది మాత్రం అనిపించింది నాకు. ఎంతో కొంత ఎక్కడో చోట చిన్న తర్వాత ఎక్కడ కనపడలేదు నాకు. ఆన్ లొకేషన్ కూడా అంతే, ఏ మాత్రం నర్వస్నెస్ లేకుండా చేస్తారు కదా, తన అయితే టపటపట ఫ్లో కదా. అవును సార్, చంప మీద కొట్టేసేదాకా కూడా లేదు సార్, చెప్పచ్చు. సో వెరీ కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఇప్పుడు వచ్చేవాళ్ళు అందరూ చాలా కాన్ఫిడెంట్గా ఉంటున్నారులే ముద్దుర్లు. ఫస్ట్ సెకండ్ థర్డ్ లేదు, మొదటి నుంచి నాకు అది తెలుగు వాళ్ళు వీళ్ళకి బేసిక్ ఏంటంటే వేరే లాంగ్వేజ్ వాళ్ళు వచ్చి, అంటే కొన్ని సినిమాలకి, ఇప్పుడు చాంగూరి బంగారాజు లాంటి సినిమాలకి ఏంటంటే తెలుగు వాళ్ళు కరెక్ట్, ఎందుకంటే వాళ్ళు అర్థం చేసుకుంటారు, భాష మీద ఇది ఉంటుంది, నేటివిటీ తెలుస్తుంది. మళ్ళీ ఇప్పుడు నేర్చుకొని డబ్బింగ్ వాయిస్లతో చేస్తే ఆ ఇది రాదు. సో ఇలాంటి ముఖ్యంగా ఇలాంటివి అయినా చేస్తాయి. అండ్ నేను మోర్ ఓవర్ ఇలాంటి సినిమాలు చేయడానికి ఇష్టపడతాను. సో నాకు అండ్ మన వాళ్ళు సౌత్ ఇండియన్స్ ఇల్లు చేస్తే నాకు చేస్తే చాలా. సినిమా అడుగుతాను వస్తున్నాను అడు, అంటే ఈ సినిమానా, ఈ సినిమా ఎలాగ వచ్చిందని మిమ్మల్ని అడగాలి నేను. ఎక్స్పీరియన్సా? ఓకే సరే, మీ ఇద్దరు ఎక్స్పీరియన్స్ ఏంటి ముఖ్యంగా నీది, తన ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది నాకు ఐడియా ఉంది. అదే మీరు చెప్పంగానే బట్ నీ ఫస్ట్ వస్తేనేగా. ఎస్ సార్. యా బయటకు వచ్చి సూపర్ అయితే నేనేమనుకున్నానంటే సార్ ఇంకా రైతేజ పెద్ద బ్యాంక్ చేస్తున్నాడు కదా, కానీ కూడా చెప్పనా, ఖచ్చి చెప్పినప్పుడు నీ పేరే చెప్పాడు, నీ పేరు చెప్పిన వెంటనే నిన్ను దృష్టి పెట్టుకునే నాకు ప్రతి చోట నువ్వే కనిపించావు నాకు తెలిసి. అంటే వీళ్ళిద్దరూ నాకు ఐడియా లేదు, మీరిద్దరిది అసలు రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ తెలిసి మొత్తం ఏదైతే కాస్టింగ్ చెప్పో వాళ్ళని పెట్టుకున్నాక మిస్ అవ్వకుండా. అవును సార్, ఏం మిస్ అవ్వలేదు. అనుకోరు ఎవరు అందరూ అన్నీ అందరూ చేస్తారు, మనకు అనవసరం. ఇది ఒక పెద్ద ప్రాబ్లం తెలుస్తుంది సత్య, డిఫరెంట్గా గమనించి ఉంటారు. ఒక వరుసగా కొన్ని క్యారెక్టర్ చేస్తే అదే క్యారెక్టర్ అనుకుంటారు, రాంగ్. అది అలా అనుకుంటే కనుక నేను విక్రమ్ సింగ్ రాథోడ్ క్యారెక్టర్ చేసాను కదా, సింపుల్ ఆయన అనుకున్నాడు కాబట్టి అంతే. అది అది రాంగ్, ఇది ట్రై చేయాలి, కనీసం ట్రై చేయాలి. అది లేదు, బాగుంది, చాలా బాగుంది. తన దగ్గర ఉండి ఫ్రీ ఫ్లో అలవాటు చేసి నేటివిటీ నేటివిటీ
యాక్చువల్లీ చాలా మంది డైరెక్టర్స్, నేను కూడా పనిచేసిన డైరెక్టర్స్ చాలా మంది వెరీ గుడ్ యాక్టర్స్, అనిల్ రాబడి తీసుకోరు, హరీష్, మొత్తం ఇల్లంతరం మొత్తం జగన్ గారు మళ్ళీ వెరీ గుడ్ యాక్టర్స్, వాళ్ళు చూసిన దాంట్లో మనం తీసుకొని చేస్తే చాలు బ్రహ్మాండం పేరు వస్తుంది. అది నేను చాలాసార్లు చెప్పడం జరిగింది. నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఎక్స్పీరియన్స్ అంటే ఫస్ట్ స్క్రిప్ట్ మొత్తం చెప్పిన తర్వాత మెకానిక్ ఎలా చేయాలి ఏంటంటే ప్రిపేర్ అయిపోయి, ఓహో నువ్వు నీలో చిన్న కమలహాసన్ ఆమె అటు వెళ్తావు అటు వెళ్ళావు అంతే అంత వెళ్ళిపోయావు ఆ లోపలికి చెప్పారు సార్, అదంతా కాతి నేర్చుకుంటాడు. అప్పుడు గేదెలు తోమడం నేర్చుకున్నాం. తుని తుని సో గేదెలతో ఒక ఇంటర్మీడియట్ ఫాలోయింగ్ క్యారెక్టర్, సో నేనైతే తెగ చేసాను. ఆ క్యారెక్టర్ కోసం ప్రిపేర్ అయ్యాడు సార్ కాలేజ్ అని వెళ్ళాడు చాలా తెలియదు సార్. అవునా? ఇది తెలీదే. నేను కూడా ఇప్పుడే ఫస్ట్ మన చాంగరే బంగారాజు ఓకే చేయడానికి మెయిన్ ఏంటంటే తన కాన్ఫిడెన్స్, తను కాన్ఫిడెంట్గా చెప్పాడు చాలా ఒకటి. తర్వాత ఏంటంటే స్క్రిప్ట్ బాగా నచ్చింది నాకు. అండ్ దీంట్లో ఏంటంటే హీరో హీరోయిన్ అని కాదు, అన్ని ప్రతిదీ క్యారెక్టర్స్ సూపర్ క్యారెక్టర్స్ నాకు బేసిక్గా నాకు చాలా ఇష్టం. ఇప్పుడు ఎక్కడైనా సరే నలుగురు ఫ్రెండ్స్ ఉన్నా ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నా సరే ఎక్కడ బయట కూడా చూసుకో, నువ్వు ఒక గ్యాంగ్ ఉందనుకో, గ్యాంగ్లో ఒకరికి ధైర్యంగా ఉంటాడు, కదా అంటాడు కదా, వాడు హీరో అవుతాడు అంతే సినిమా విషయానికి వస్తే. సో అలా అవన్నీ నచ్చి నాకు. అండ్ ఫస్ట్ సాంగ్ కూడా పంపించాడు, అది కూడా నాకు బాగా నచ్చింది, అది కూడా చాలా బాగా నచ్చింది. సో డెఫినెట్గా అప్పుడు నాకు అతను డెఫినెట్గా అతని ఎగ్జిక్యూషన్ మీద నాకు ఎలాంటి డౌట్ రాలా. సో ఈ క్యారెక్టర్స్కి మీ మీ క్యారెక్టర్స్ మీరు ఎలా వర్క్ చేసేది, లైక్ ఒక ఇన్నోసెన్స్ క్యారెక్టర్ ఇది, ఆఫ్టర్ కేర్ ఆఫ్ కంచర్పాలెం, కేర్ ఆఫ్ కంచర్పాలెంలో ఇన్నోసెంట్ క్యారెక్టరే ఇది కూడా. అంటే లైక్ ఇన్నోసెంట్ గానే ఉంటాను నేను, సో అలానే ఇన్నోసెంట్ తో ఉంటూ చిన్న ముదురు ముదురు అంతే. ఏ సేమ్ కాదు, సెట్ లో ముగ్గురు ఎంత ఏడిపించేవారు అంటే సార్ ముగ్గురు తగ్గరు అసలు. అంటే లైక్ ఏడ్చేదాన్ని కాదు, కానీ వాళ్ళు నేను ఏడుస్తున్నాను ఏం పట్టించుకోరు, వాళ్ళ పని వాళ్ళదే, బాగా కవర్ చేస్తున్నారు. ఇప్పుడు లేదు సార్ అంత టైం అయితే నేను ఇవ్వలేదు, ఎందుకంటే అంత సోర్స్ మీద వర్క్ చేసాం సార్. యాక్చువల్గా వీళ్ళిద్దరు కాంబినేషన్ చేశారు సార్ కంచర్పాలెం. అంటే మనోడు ఏడి సార్ కంచర్పాలెం, ఏడికమ్, ఓహో ఏడికమ్ ఆర్టిస్ట్, ఏం మంది ఒకటే బ్యాచ్ ఈజీగా పనిచేస్తారు. సినిమా ఓకే కాకముందు చాలా ఇష్టం సార్, నాకు ఇబ్బందిగా ఉంటాయి అందుకని నాకు వస్తే డేస్ నిలబడుతుంటారు కదా, ఇబ్బందిగా ఉంటాయి చాలా. నాకు ఎక్సైట్మెంట్ సార్, అసలు వచ్చాను సార్, మీరేమో అక్కడ వేరే షూటింగ్ జరుగుతుంది, ఫైట్స్ అవి జరుగుతున్నాయి సార్, మీరు అక్కడ ఉన్నారని తెలంగాణ నాకు ఇంకా ఒక్క ఫోటో దిగుతుంచారు, ఒక్క ఫోటో దిగుతుంచారు అనేసి ఇంకా నాకు తెలిసిన వాళ్ళు అందరినీ ఫోన్ చేసి ఆఖరికి సీను గారిది నంబర్ దొరికింది సార్. ఏ సినిమాకి, ఏ సినిమా జరుగుతుంది? మీది రామారావు డ్యూటీ జరుగుతుంది. ఓకే, ఎలాగైనా కలవాలి అన్న, ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న అంటే సరే రా ఇబ్బంది పెడతాడు రమ్మన్నారు సార్. మీరు రిలాక్స్ అలా కూర్చొని రిలాక్స్ ఒక ఫోటో అడిగితే ఇబ్బంది వచ్చి కూడా అడిగారు సార్. దానికి నాకు తెలిసి ఓ రెండు నెలలో ఇది జరిగింది సార్. ఓకే సార్, ఐరనీ సార్. అంతే అంతే కరెక్ట్. మీతో దిగిన ఫోటో ఆ మా ఇంట్లో గుమ్మ దగ్గర ఉంటుంది సార్. మీరు మీరు క్యారెక్టర్కి ఎలా ప్రిపేర్ అవుతారు సార్ మామూలుగా సినిమాలో ఉన్నప్పుడు? నేను ఎలాంటి ప్రిపరేషన్స్ ఉంటాను మళ్ళీ అంటే అది ఇంతగా ఉంది కదా, ఫస్ట్ హోంవర్క్స్ క్లాస్ వర్క్స్ అండి. నా హోంవర్క్స్ ఏమి ఉండవు, ఓన్లీ క్లాస్ వర్క్స్. నేను కెమెరా ముందు వెళ్ళి షార్ట్కి వెళ్ళే ముందు వరకు కూడా నేనేం చేస్తాను తెలియదు. అవునా సార్? అంటే అది తెలిసినప్పుడు టోటల్లీ డిఫరెంట్ అదే రా సార్? సేమ్, ఏమి అసలు అదేమో రాజమౌళిని ఫాలో అయినా, ఇదేమో ఆయన ఫాలో అయ్యాడు సార్. మామూలుగా మీరు కథ వినేటప్పుడు ఎలా వింటారు సార్? అంటే యాజ్ ఏ హీరో వింటారా, లేదంటే యాజ్ ఏ అంటే ఇప్పుడు ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు కాబట్టి యాజ్ ఏ ప్రొడ్యూసర్ వింటారా, లేదు ఇంతకుముందు ఏడీగా వర్క్ చేశారని చెప్పారు సార్ మీరు, సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వింటారా సార్? ఈ
ఏది వీటిలో ఏది కాదు, ఓన్లీ ఆడియన్స్. ఏ కథ అయినా సరే, సూపర్ యూజర్ కావచ్చు, హీరో కావచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వింటా ఏ కథ అయినా సరే. సో మామూలు ఏంటంటే మనకి మళ్ళీ కొన్ని సినిమాలు ఏమో చూస్తే నీ భలే ఉన్నాయనిపిస్తాయి, ఎందుకంటే అవి చేయకూడదు, బాగోదు. నేను కొన్ని సినిమాలు చేయాలనిపిస్తుంటాయి, లైక్ చాంబరి బంగారం. సార్ థ్యాంక్ యూ సార్. సో మీకు అలాంటి ఎలా ఉన్నాయా? మీకు మీకేనా? అంటే ఇప్పుడు ఆటోగ్రాఫ్ ఉంది సార్, సార్ సేమ్ ప్రాబ్లమ్స్ ఎట్లా సార్? సీన్ పేపర్ తీసుకెళ్తాం కదా సార్, సీన్ పేపర్ తీసుకెళ్తే డైలాగ్ చూసుకుంటారు సార్, చూసుకొని ఏ ఈ డైలాగ్ నాకు వద్దు, ఈ డైలాగ్ నేను వేసుకుంటా, ఈ డైలాగ్ నేను వేసుకుంటా సార్. లిటరల్ గా సార్ ఇదే గొడవ సార్. కానీ సత్యలో ఒకటి ఉంది, సత్యలో మనకి నేను పనిచేశాను కదా సత్యతో, నాకు నాకు ఒకటి కామన్ ఏంటంటే డైలాగ్ కాకుండా మేము కొన్ని ఎక్స్ట్రా వేసేస్తుంటాం, అది అలవాటు, బేసిక్ అలవాటు అది. అవి ఉంటాయి సార్, అవి అడిషనల్. మళ్ళీ సీన్ పేపర్ లో కూడా షేరింగ్ అన్నమాట, ఎక్కువ డైలాగ్ అట్ వెళ్తున్నాయి, ఎక్కువ డైలాగ్ ఇట్ వెళ్తున్నాయి, ఈ పంచ నాకు కావాలి, ఈ పంచ నాకు కావాలి. కానీ ఫైనల్ కత్తిరాలు చేతులు ఉంటుంది. ఈ పోస్టర్ చాలా బాగుంది, మళ్ళీ ఉంది. సో అదే సార్, నాటోగ్రాఫ్ లాంటిది నిజంగా చేయాలనిపిస్తుంది సార్, గట్టిగా చూడండి. అలాంటి ఒక్క సినిమా చేసి చచ్చిపోయిన పర్లేదు అనిపిస్తా ఉంటుంది సార్ నాకు. అలా అనుకుని నేనే చేశాను, నేను చేశాను, బట్ అదేంటంటే ఇక సరే, ఇంకా అది ఇప్పుడు వచ్చి ఉంటే చాలా బాగుంటుంది అని చాలా మంది అభిప్రాయపడుతున్నాం. చూస్తూ చూస్తూ ఆయనకి ఏదో ఏడిపోతే సేమ్ గుర్తొచ్చి రా అని చెప్పి ఎగ్జామ్ ఉన్న పర్లేదని కూర్చోబెట్టి సినిమా చూపించారు. అందుకని నాకు బాగా గుర్తు అండి. సార్ మీకు ఎవరు బెంగాల్ వాళ్ళ అబ్బాయి క్యారెక్టర్ ఉంటుంది కదా సార్, చిన్నప్పుడు కొంచెం అలాగే ఉంటాడు కదా. అదే ఇంకోటి అసలు చేయకూడదు వాళ్ళు అలాగే ఉంటాడు కదా సార్, అది ఆయనకి దాని చేయబోయి చేయను ఈ అసలు ఈ అసలు ట్రై చేయాలి కదా, ట్రై చేస్తూ ఉండాలి, అన్ని ట్రై చేయాలి. కానీ అది ఒకసారి మీరు చేసి చూసాక ఏం చేయలేదు, చేయడానికి అక్కడే ఉంటుంది. సో మీకేనా ఉన్నాయా? నాకు ఇప్పుడైతే వచ్చిన చేయాలనుంది, ఐ వాంట్ ఎక్స్పెరిమెంట్, నాకు అన్ని చేయాలనుంది. ఎవ్రీ క్యారెక్టర్ చేయాలని ఉంది, కానీ ఎప్పటి నుంచి ఒకటి ఉండిపోయింది అంటే చిన్నప్పటి నుంచి రుద్రమదేవిలో అనుష్క క్యారెక్టర్ అంటే బోల్ క్యారెక్టర్ కావాలి అనుకుంటున్నాను. ముదురు స్క్వేర్ సార్, ఇది ముదురు స్క్వేర్ సార్, ముదురు కూడా కాదు. సార్ ఇప్పుడు చెప్పండి సార్, ఈ అమ్మాయిని మేము ఏడిపించగలమా సార్? చాలా మంది చెప్తారు ఏడిపించారు, చాలా మంది పక్కన పెట్టి నీకేమనిపించింది? నేనే అనిపించింది చెప్పా, ఏడిపించారు. ఈ వీళ్ళిద్దరు కొద్దిగా పర్లేదు, ఆయన అయితే మరీ ఘోరం. పోస్టర్స్ అన్ని చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఐ విష్ ఆల్ ద బెస్ట్ అందరికి. థ్యాంక్ యూ సార్. నాకు కూడా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో లెట్స్ విష్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.